హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. సినిమా రంగం అందరినీ ఒకేలా చూడదు. కొందరికి వడ్డించిన విస్తరైతే మరికొందరికి మాత్రం పాపం ముళ్ళపందిరి. అన్నీ కష్టపడి సమకూర్చుకుంటేనే కానీ సుఖపడలేరు. అంటే నేను చెప్పబోయేది ఏంటయ్యా అంటే, సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పుడు స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్ళు వాళ్ళ కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలతో మనల్ని అందరినీ అలరించిన వాళ్లే. చాలా మంది స్టార్స్ అయ్యారు, ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు బిగ్ సెలబ్రిటీస్ కూడా. మరి హీరో హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన వీళ్ళు ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషించారు. మరి వాళ్ళెవరో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. మరి ఆ కోవలోకి చెందిన వాళ్ళలో ముందు మనం మాట్లాడుకోబోయేది త్రిష గురించి. వర్షం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీనే షేక్ చేసింది ఈ భామ. వర్షం తర్వాత నువ్వొస్తానంటే వద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను కొట్టి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా మారిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కేవలం తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు, ఫేమ్ ని సంపాదించుకుంది. మరి ఇలాంటి ఈ త్రిష ఒకప్పుడు తన కెరియర్ మొదట్లో సపోర్టింగ్ పాత్రలో అందున చిన్న పాత్ర అయినా ఒక స్టార్ హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిందంటే మీరు నమ్ముతారా? తన కెరియర్ మొదట్లో జోడీ సినిమాలో హీరోయిన్ సిమ్రన్ కి ఫ్రెండ్ పాత్రలో నటించింది మరెవరో కాదు, ఈ స్టార్ హీరోయిన్ త్రిషానే. మరి ఇప్పుడు అదే కోవలో రాబోతున్న ఇంకొక హీరో ఎవరయ్యా అంటే నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసిన ఈ నిఖిల్ సంబరం సినిమాలో ఒక కేమియో పాత్రలో కనిపించాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఫుల్ లెంత్ హీరోగా కనిపించింది హ్యాపీ డేస్ సినిమాతో. అయితే ఇప్పుడు నిఖిల్ స్టార్ హీరో. స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి హిట్లు సంపాదించుకున్న ఇతడు అర్జున్ సురవరం అన్న సినిమాతో త్వరలోనే మన ముందుకి రాబోతున్నాడు. ఇప్పుడు టాప్ యాంకర్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బాగా రాణిస్తున్న మన యాంకర్ అనసూయ కూడా ఒకప్పుడు సినిమాలో చిన్న చిన్న పాత్రలు పోషించిందండి. అవునండి, ఈమె సొంత సినిమాలో ఒక షార్ట్ లో ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది. మరి అదే కోవలోకి రాబోతున్న ఇంకొక స్టార్ హీరో ఎవరయ్యా అంటే శర్వానంద్. శర్వానంద్ తన కెరియర్ స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS సినిమాలో ఒక చిన్న రోల్లో కనిపించాడు. ఆ తర్వాత వెన్నెల, గౌరీ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. ఇక క్రిష్ తీసిన గమ్యం సినిమా ఇతడి కెరియర్ నే మార్చేసింది అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలతో ఎంత బిజీ స్టార్ హీరోగా మారిపోయాడో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి అదే కోవలో రాబోతున్న ఇప్పటి యంగ్ జనరేషన్ ని ఒక ఊపు ఊపేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ టాలీవుడ్ సెన్సేషనల్ హీరో. ఇక ఈ విజయ్ కూడా అతడి కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఇక అవి ఏ సినిమాలయ్యా అంటే నువ్విలా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన ఇతడు, కాసేపే కనిపించి మనలందరినీ ఎంటర్టైన్ చేసిన ఈ విజయ్ దేవరకొండ ఫుల్ లెంత్ హీరోగా, అందున స్టార్ హీరోగా, సెన్సేషనల్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు. మరి ఇంకొక హీరో ఎవరయ్యా అంటే నవీన్ పులిశెట్టి. ఈ నవీన్ ఎవరో చెప్తాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజంగా ఈ సినిమాలో ఇతడి నటన చూసి అందరూ నూరెళ్లబెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన నవీన్ లో ఇంత ఈజ్ ఉందా, ఇంత సహజ సిద్ధంగా నటిస్తున్నాడా అని అందరి ప్రశంసలు అందుకున్నాడు ఇతడు. మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన స్టార్ హీరో ఇంకొకరు, మాస్ మహారాజా. మన మాస్ మహారాజా రవితేజ కూడా తన కెరియర్ ఆరంభంలో అల్లరి ప్రియుడు, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఇతడు ఆ తర్వాత హీరోగా కెరియర్ నే మలుపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన నీకోసం సినిమా మన హీరో రవితేజని నటుడిగా నిలబెట్టింది. ఇక ఆ తర్వాత మన రవితేజకు వచ్చినంత స్టార్డమ్ అంతా ఇంతా కాదు. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గర్వించదగ్గ నటులలో ఎవరైనా ఉన్నారు అంటే రవితేజ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మాస్ మహారాజుగా తనకంటూ సొంత ఇమేజ్ని, ఎక్కడ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని, స్టార్డమ్ ని సంపాదించుకున్నాడు ఈ హీరో.
అలా ఎన్నో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు స్టార్స్ గా రాణించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ రోజు నేను చెప్పింది కొంతమంది గురించి. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి పాత్ర పోషించామన్నది ముఖ్యం కాదు, తమలోని టాలెంట్ తో పైకి ఎదిగామా లేదా అన్నదే ముఖ్యం అని నిరూపించారు ఈ స్టార్ సెలబ్రిటీస్. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.